కొత్తపేట నియోజకవర్గానికి ఏమి ఇవ్వకుండా ఏమి చేయకుండా మీలో మీరు నిర్ణయాలు తీసేసుకుని మాట్లాడేసుకుని జనసేన టికెట్ లేకుండా చేసి మాకు ఆ ఆలమూరిని కొత్తపేట నియోజకవర్గంలో ఉన్న 80,000 మంది సుమారుగా 80,000 మంది కాపులు ఉండగా ఆ కాపులతో పాటు ఎస్సీలు ఎస్టీలు గోల్డ్ మంది ఉన్నారు. కానీ ఏమి లేకుండా మా బండారు సింగారికి ఏమి మాట్లాడకుండా ఏమి చేయకుండా సీటు లేదు ఏమి లేకుండా ఎలా మామూలుగా కూర్చుని మాట్లాడించకుండా ఈవేళ తెలుగుదేశం పార్టీ సీటు అనౌన్స్మెంట్ చేసి ఈవేళ మమ్మల్ని రోడ్డు మీద పడేశారు. ఒక రాష్ట్రంలో కొత్తపేట నియోజకవర్గంలో కాపులు ఉన్నంత ఇదిగా ఎవరో లేరు. కానీ ఈ రోజున మమ్మల్ని నడి రోడ్డు మీద వదిలేసి మీరు సొంతంగా నిర్ణయాలు తీసేసుకున్నారు. ఇది ఎంతవరకు సగు అని మేము అడుగుతున్నాం. మాకు బండారు సీనియర్ ఇక్కడ టికెట్ ఇవ్వాలి, ఇవ్వకపోతే మేము రోడ్ల మీద నిరసన చేస్తాం. మాకు టికెట్ ఇచ్చేంతవరకు మేము ఇది వదలం. మేము మాత్రం ఈ పార్టీ ఇది మాకు అవసరం లేదు. ఈవేళైతే మాత్రం మేము రోడ్డు మీద నిరసన చేయడానికి సిద్ధంగా ఉన్నాము. బండారు సీని గారికి టికెట్ ఇవ్వాలి, ఇవ్వకపోతే కుదరదు. ఇది మాత్రం మీరు ఎక్కడ ఎలా పెట్టుకుంటారో పెట్టుకోండి. మాకు బండారు సీని గారికి టికెట్ ఇవ్వాలి, బండారు సీని గారికి టికెట్ ఇవ్వాలి. ఇది మాత్రం వాస్తవం. ఇందులో జరగబోయేది ఏంటనగా ఈ రోడ్డు మీద ఈవేళ జరిగే నిరసనే మీకు ఒక సూచన. రేపటి నుంచి ఇంకా వేరేగా జరుగుతాయి. ఇది మాత్రం మీరు దృష్టిలో పెట్టుకోండి. అయ్యా పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని నమ్ముకుని బక్కవాడు రోజు కూలి పనికి వెళ్ళేవాడు ఒకరోజు కడితే రోజు గడమవాడు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మన షెడ్ బాజీలు బీసీల నాయకుడు మన కలవచర్ల పేషెంట్ జనసేన పార్టీ పేషెంట్గా చేశాడు ఇతను. ఈవేళ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ఒక గానుగ నేనులో వచ్చి నేనున్నాను అని మన పార్టీలో జాయిన్ అయ్యి ఎంతోమందిని కూలి పనికి వెళ్ళి ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి పార్టీలో జాయిన్ చేశాడు. ఈవేళ ఈ జనాలందరికీ ఏ సమాధానం చెప్పాలో తెలియక రాత్రి నుంచి మన ఇంటికి అతని ఇంటికి కూడా వెళ్ళకుండా ఇక్కడ పార్టీ అభ్యర్థి దొరుకుతున్నాడు. దీన్ని బట్టి మన నాయకుడిని ఏం చేస్తారో మీరు పవన్ కళ్యాణ్ గారు మీరే చేయండి. ఇంకా మాట్లాడబోయాను ఒకసారి. పవన్ కళ్యాణ్ గారు చాలా అన్యాయం చేశారు సార్ పార్టీకి. బండారు శ్రీనివాస్ గారికి టికెట్ కలిసి టికెట్కి మీరు తప్పు చేసి మీరు 30,000 ఓట్లు మెజార్టీతో నెక్కిన టికెట్లు మీరు ఏ వరకు మీరు చేశారో తెలియదు కానీ 100% నక్కిన టికెట్ని మీరు పాపను మొత్తం తాగబెట్టేశారండి. ఈ విషయంలో మాత్రం 80,000 ఓటింగ్ కావాలా మినిమం మా బీసీ ఎస్సీ సర్టిఫికేట్ సంఘాలు అన్నీ కూడా మీకు మేము పొత్తు మేము కలిసి మేము కలిసాం ఇది కూడా లేకుండా చేసి మొత్తం మండలాలన్నీ కూడా మీరు మొత్తం తాగడ పెట్టేది ఏ రకంగా మీరు తాగడ పెట్టారు అనేది ఎవరికి తెలియదు. పక్కాగా ప్యాకేజీ అంటే వైసీపీ వాళ్ళు మీరు ఆ ప్యాకేజీ నిఖలం చేయాలి ఇవాళ. పక్కాగా మీరు ఆ ప్యాకేజీ నిఖలం చేసి ఇవ్వాలి. పక్కాగా అమ్మేసుకున్నారు అనుకుని మొత్తం అంతా క్లియర్గా తెలుసుకుంది. చంద్రబాబు నాయుడు గారు కుమ్మక్కయ్య మీరు ఇద్దరు కూడా నైట్ టికెట్ ఎదిగొచ్చే వరకు టికెట్ మాదనుకున్న టికెట్ని తెల్లారి 11 గంటల సమయంలో మీరు టికెట్ మార్చి చాలా ఘోరంగా ఈ జనసేన కార్యకర్తలు అందరూ కూడా చాలా ఆచరణ పాలు చేశారు. రోడ్లు మీద తిరగకుండా చేశారు. ఈవేళ మన పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక ఎత్త కలిగిలా మీరు చేశారు. ఇది చాలా అన్యాయం అనేది జరుగుతుంది. మీరు టికెట్ పొత్తులో భాగంగా కూడా 24 సీట్లు అంటే చాలా చాలా ఘోరమైన దారుణం. ఇది నగ్గి టికెట్లు తీసుకుంటాం మానేసి మీరు నక్కని టికెట్లు 24 టికెట్లు ఎక్కడ పోటీ చేద్దామని తీసుకున్నారు. మీరు నగ్గి టికెట్లు పక్కాగా కొత్తపేట ఇవన్నీ నగ్గి టికెట్లు 3,000 టికెట్లు కానీ ఇవన్నీ నగ్గి టికెట్లు కాదని ఏ రకంగా మీరు ఏ రకంగా ఆలోచించారు, ఏ రకంగా సలహాలు ఇచ్చారు? మీకు పక్కాగా మోసం ఇది మోసం జరిగింది. ఆ మోసంలో మీరు పడ్డారా లేదు? మీరు మాకు కావాలని పాప సంఘాలు బీసీఎంలు అసెంబ్లీ మొత్తం కావాలని మీరు మమ్మల్ని అందరం తాగడెట్టారు. మాది యాభై మేము నిరసన చేసేది ఏంటంటే మాకు శ్రీ బండారు శ్రీనివాస్ గారు టికెట్ ఇవ్వాలి. మీరు మాకు ఎట్టి పచ్చిన కూడా ఇక్కడ మమ్మల్ని అందరూ రోడ్డు నెక్కించారు. మీరు ఇవాళ మీద రోడ్డు ఎత్తి తిరగాలని మీరు టికెట్ ఒక మీద మేము నిరసన చేస్తాం, దండాలు చేస్తాం, మీకు కట్టడం సిబ్బేస్తాం, రోడ్ల మీద కూర్చుంటాం. ఇది 100% కరెక్ట్. మీరు మాత్రం మమ్మల్ని అందరిని నమ్మేశారు. మిమ్మల్ని నమ్మకం మేము రోడ్డు ఎక్కి వచ్చాం. వైసీపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ మమ్మల్ని ఎవరు ఈ టికెట్ మీకు ఇలా పోయిందని ఒక్కడ ఒక్కడ సానుభూతి లేకుండా మమ్మల్ని మా వంకలు చూసి నవ్వుతున్నారు జనం. మమ్మల్ని ఏళ్ళ చేస్తున్నారు, ఏళ్ళ చేసేలా మీరు చేయరు. ఇది 100% ఏంటి? మేము మీ మొగ చూసి మేము వచ్చినందుకు ఎలా చేస్తారా? మమ్మల్ని నమ్మేస్తారా? టీడీపీ వాళ్ళు ఏంటి, వైసీపీ వాళ్ళు మమ్మల్ని ఎలా చేస్తారు? మీ శరీరం అయిపోయింది. మీరు 3 ముక్కలు పేర్చి అంటారు మమ్మల్ని. ఏ కారణం చేస్తారు? మమ్మల్ని ఏమని చూసి మమ్మల్ని తాగడానికి తీగలే వైసీపీ వాళ్ళు మీరు కావాలని మమ్మల్ని
అడ్డు పెట్టుకుని ఏదో గెలిచేవారు వాళ్ళు వస్తారు. టీడీపీ వాళ్ళు వాళ్ళు ఎక్కడ పోతారు మాకు నా పాలు గెలంటారు ఏళ్ళంటారు. అంటే మేము పేకరాజుడు జోకల కింద ఉన్నామా? మేము అందరి కింద మేము మిమ్మల్ని నమ్ముకుని కదా మేము వచ్చాం. మా బండారు శ్రీనివాస్ గారు అఖండ మేజర్తో నగ్గిస్తాడు 23 ఓట్లు మేజర్తో నగ్గిస్తాడని మీకు ఆల్రెడీ రిపోర్ట్లు వచ్చి అన్నీ వచ్చు. ఈ అల్పుడు ఇక్కడ ఇస్తున్నాదే మేము ఆమె ఇస్తున్నాం. మేము టికెట్ ఇవ్వండి, మేము నగ్గిస్తాం. టికెట్ ఇవ్వండి, మేము 30,000 మేజర్తో నగ్గిస్తాం. మీరు ఏం చూసి చేయాలో అది ఖచ్చితంగా మాకు తెలాలి. అది మీరు శ్రీనివాస్ గారితో కాంటాక్ట్ లో ఉండాలి, మాట్లాడాలి. ఏ వైసీపీ శెట్టిపచ్చి సంఘంలో టీసీ ఎస్సీ అన్ని కులాలకు ఒక శెట్టిపచ్చి నుంచి గుత్తులు నాగేశ్వరరావు మాట్లాడుతున్నారండి. కానీ ఇది చాలా దారుణంగా దారుణంగా అప్పుడు చాలా అడ్డు అయ్యింది. ఇది బండారు శ్రీనివాస్ గారు టికెట్ 30,000 ఓట్లు మెజార్టీతో నగ్గి సీట్ని మీరు అక్కడ అతి ఘోరంగా 4 టికెట్ అనౌన్స్మెంట్ చేసి మీరు ఇక్కడ అటల్ ప్లాన్ చేస్తారండి. మంత్రాలు చదివాడు చదివేయడు చదవలేడు. 99 టికెట్లు మీరు ఏం చేస్తారు? పక్కన కూర్చొని లిస్టు చదివితే బ్రాహ్మణ చదివినట్టు చదివేస్తాడు. పోహో చదివేస్తుంటే మీరు 4 టికెట్లు చదివి పక్కన పెట్టారు. అలా ఏం తీసుకున్నారు? పక్కాగా ప్యాకేజీ పవన్ కళ్యాణ్ పక్కాగా మమ్మల్ని అందరూ ఉడికిస్తారు జనం. ఏ కారణం చేత మీరు 4 టికెట్లు అరేంజ్మెంట్ చేయాలి? ఏంటి సార్ మీరు ఏది ఏది ఘోరాది ఘోరంగా బండారు శ్రీనివాస్ గారు టికెట్ నగ్గి టికెట్ ఇక్కడ బోల్ బెట్టింగ్లో టీడీపీ వాళ్ళు మా మీద పందేలేస్తున్నారు. వేసుకోండి 5-10 లక్షలు కోచు, 1-2 లక్షలు కోచు టికెట్ ఇక్కడ మాదే అని పందేలేస్తుంటే మేము శాంతంగా ఉండాలా, మౌనంగా ఉండాలా? మా ఆర్టీసీలు కొందరు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారో అది మేము చేద్దామని నిశ్చేతంగా ఉన్నందుకు మాకు పాలు నరికేసి మొత్తం ఈ రంగం చేశారు. ఎలా టీడీపీ వాళ్ళు కూడా మాకు ఏలం చేసి ఘోరంగా